స్తే వనకం వాసుయలు ట్రెడిషనల్ అండ్ ట్రెండిషనల్కి వెల్కమ్ సో ఈరోజైతే మేము చాలా ఫేమస్ టెంపుల్ అనమాట సో మోపిదేవి వెళ్దామని అయితే ప్లాన్ చేసాము సో మోపిదేవి అయితే వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయాము అండ్ నేను మా చిన్న పాప అయితే ముందు మీతో మాట్లాడుతున్నాము మా వారు ఆల్రెడీ కిందకి దిగిపోయారు అండ్ సో వెళ్ళేటప్పుడు ముందు పెద్ద పాపని పిక్ చేసుకొని వెళ్ళాలి సో ఫ్యామిలీ అందరం అనుకున్నాం బట్ అయితే కుదరలేదు సో మేము మా నలుగురం మాత్రమే వెళ్తున్నాం అనమాట సో స్టార్ట్ అయ్యాము మేము కూడా అండ్ పెద్ద పాపని పిక్ చేసుకుంటున్నాము సో తను పిక్ చేసుకొని ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం అనమాట సో బస్ స్టాండ్కి వెళ్తున్నాము ఎప్పుడు కూడా బైక్ మీద వెళ్తాము బట్ ఈసారి ఏంటంటే సో బస్ జర్నీ ఎప్పుడు చేయలేదు అండ్ పిల్లల్ని కూడా అన్నీ రైడ్స్ అనేది వాళ్ళకి కూడా తెలియాలి అని చెప్పని సో బస్ రైడ్ అయితే అనుకున్నాము సో బస్సు వెళ్ బస్సులో ఎక్కి వెళ్ళడానికి మేము బస్ స్టాండ్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది సో అదైతే స్టార్ట్ అయ్యాము అండ్ చూసారండి మేమైతే వెళ్ళే టయానికి స్ట్రీట్ లైట్స్ కూడా ఆఫ్లో లేవు సో అన్నీ ఆన్లోనే ఉన్నాయి అంటే మేము అంతా ఓర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యామన్నమాట ఎందుకంటే పిల్లలతో కదండి కొంచెం ఓర్లీగా వెళ్ళి ఆర్లీగా వచ్చేస్తేనే బాగుంటుంది ఎందుకంటే ఎండకి ఎక్కువగా ఉండలేరు సో స్టార్ట్ అయ్యాము జర్నీ అయితే అసలు క్లైమేట్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి చాలా కూల్గా చాలా హ్యాపీగా అనిపించింది ఇలానే లాంగ్ డ్రైవ్ అలా వెళ్తూ ఉంటే బాగుండనిపించింది బట్ అయితే కుదరదు పిల్లలతో కదా సో ఇక్కడైతే చూసారా బ్యాక్గ్రౌండ్ శివుడి టెంపుల్ అనమాట అది చాలా పెద్ద విగ్రహం చాలా బాగుంటుంది అండ్ ఇంకొంచెం ముందుకు వెళ్ళంగాని సాయిబాబా టెంపుల్ అన్నమాట సో ఇవన్నీ ఈ టెంపుల్స్ అన్నీ కూడా చాలా ఫేమస్ అయినటువంటి టెంపుల్స్ ముత్యాలంపాడు ఎప్పుడు కూడా మేము రెగ్యులర్గా వెళ్తూనే ఉంటాము ఆ టెంపుల్స్కి అండ్ ఇంకా పెద్ద పాప వచ్చి తను చెప్తోంది అనమాట టెంపుల్స్కి ఇలా వెళ్తున్నాము అలా అలా అని చెప్పని అన్ని చెప్తూ ఉంది బట్ అయితే వాయిస్ అనేది బ్యాక్ సైడ్ నుంచి బాగా డిస్టర్బెన్స్గా ఉంది సో నేను చూపిస్తున్నాను చూసారా సో అదే బాబా టెంపుల్ అనమాట మాకు చాలా ఇష్టం అండ్ ఈ వెళ్ళేదారిలో చాలా టెంపుల్స్ ఉంటాయండి అక్కడ అన్నీను అవన్నీ కూడా మేము ఎక్కువ రెగ్యులర్గా వెళ్తూనే ఉంటాము టెంపుల్స్కి సో బస్ స్టాండ్కి వెళ్ళేదాల్లో పిల్లలు ఇంకా చాలా అనమాట చాలా ఎగ్జైటెడ్గా చాలా అడుగుతూ ఉన్నారు అండ్ చాలా క్వశ్చన్స్ ఉంటాయి అనమాట ఎప్పుడు కూడా బ్రెయిన్లో సో మేమైతే ప్రజెంట్ బస్ స్టాండ్ అయితే రీచ్ అయిపోయాము సో మా వారు బైక్ పార్క్ చేద్దామని వెళ్ళారు ఈ లోపల మేమైతే మీతో మాట్లాడుతున్నాను అండ్ షూట్ చేస్తున్నాను కదా సో వీడియోస్ అనేది మా పిల్లలు వాళ్ళు అనమాట సో బస్ స్టాండ్ అయితే రీచ్ అయిపోయాము అండ్ ఇక్కడ నుంచి అయితే మా బస్ జర్నీ అనేది స్టార్ట్ అవబోతోంది సో ఫస్ట్ టైం కదా సో నేను కూడా ఫస్ట్ టైం అండి ఇలా బస్ జర్నీ చేయడం అనేది అంటే మోఫేవి వెళ్ళటానికి సో మా వారైతే ఇన్సైడ్ నుంచి వెళ్ళిపోవచ్చు అని చెప్పని ఇన్సైడ్ వచ్చామన్నారు సో పార్కింగ్ ప్లేస్లో నుంచి స్టాండ్ బస్ స్టాండ్లోకి లోపలికి వెళ్ళొచ్చు సో స్టార్ట్ అయ్యాము ఇంకా చూడాలి బస్సు ఉందా లేదంటే వెయిట్ చేయాలా ఏంటా అనేసి అనుకుంటూ ఉన్నాము సో అక్కడికి మా వారికి అయితే ఎక్కువగా తెలుసు ఆయన రెగ్యులర్గా వెళ్తూనే ఉంటారు అన్ని ప్లేసెస్కి సో వెళ్తుంది సో బస్ స్టాండ్ కదా పిల్లలు బాగా ఉంటారు అన్ని ఊర్లు తెలుసు కాబట్టి సో బస్ స్టాండ్ అయితే చాలా అసలు అంతగా లేదనమాట సో వెళ్ళాము బస్ అయిపోయింది సో వెళ్దాము అని చెప్పనైతే స్టార్ట్ అవటానికి వెళ్ళాము ఎక్కాము కూడా బట్ అక్కడ ఎక్కడ ఎక్కువ ఉంది అండ్ చూసారా సో అది సో అది ఎక్కేసి వెళ్ళిపోదాం అన్నట్టు ఏం సో ఎక్కగానే చూస్తే షాక్ అనమాట చాలా మంది క్రౌడ్ కానీ వద్దనుకొని మళ్ళీ మేము దిగేసాము సో చూస్తున్నారు కదా చూడండి ఎంతమంది క్రౌడ్ ఉన్నారు బాగా ఉన్నారన్నమాట జనాభా సో అందుకోసం అని చెప్పని అవార్డ్ చేద్దామని చెప్పని దిగిపోయి నెక్స్ట్ బస్ కోసం అని వెయిట్ చేస్తే అండ్ ఇక్కడైతే మేము కొన్ని రీల్స్ తీసుకున్నాము అండ్ పిల్లలు వాళ్ళు చాలా మాట్లాడారు సో ఇంక ఇప్పుడైతే నెక్స్ట్ బస్ కోసం అని వెయిట్ చేస్తూ అండ్ మీతో అయితే నేను చెప్తున్నాను అనమాట సో మా ట్రిప్ ఎలా ఉండబోతుంది ఏంటి అని చెప్పని ఇది చాలా ఫేమస్ టెంపుల్ అండి ఇక్కడ పిల్లలు లేని వాళ్ళు కానివ్వండి లేదంటే పెళ్ళి కాని వాళ్ళు కానివ్వండి లేదా ఇంకొక అదర్ రీజన్స్ కానీ ఏదైనా కానీ ఈ టెంపుల్కి వెళ్ళి మొక్కుకుంటే కనుక తప్పకుండా జరుగుతుందని చెప్పని అంటారు సో మీరు కూడా ఏదైనా కోరుకుంటే తప్పకుండా వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకోండి అలానే కాకపోయినా ఒకసారి ఆ టెంపుల్కి వెళ్తే చాలా బాగుంటుంది సో మేమైతే బస్సు అయితే ఎక్కిసాము అండ్ సో చూపిస్తున్నాను అనమాట సో మా వారు అయితే హాయ్ చెప్తున్నారు మీకు బస్ అయితే స్టార్ట్ అవుతుంది ఎక్కువ టైం అయితే పట్టలేదండి సెకండ్ బస్ కూడా చాలా ఈజీగా వెంటనే దొరికేసింది సో తను అడుగుతున్నారనమాట అంటే మా పిల్లలు కూడా తక్కువ బస్ జర్నీ చేయడం అనేది సో వాళ్ళు అన్ని డౌట్స్ కదా సో పిల్లలు అంటేనే డౌట్స్ అండి సో వాళ్ళకి ఆ డౌట్స్ అన్ని కూడా వాళ్ళ డాడీ క్లా క్లారిఫై చేస్తున్నారు ఎందుకంటే నాకు కొంచెం తక్కువ తెలీదు జర్నీ గురించి కానివ్వండి లేదంటే ఆ ప్లేసెస్ గురించి కానీ మా వారైతే బాగా వెళ్తూ ఉంటారు కాబట్టి ఆయనకైతే తెలుసు ఏ ఏరియాస్ ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పని అక్కడ ఇంకేమేమి ప్లేసెస్ ఉంటాయి అని చెప్పని కొంచెం తెలుసు ఆయనకి బట్ ఇప్పుడు కనిపిస్తున్నటువంటి కొండ అయితే అక్కడ వెలుమల్ కుదురు అనమాట సో టెంపుల్ ఉండేది బాగుంటుంది నేను వీడియో షూట్ చేసే లోపల బస్ కదండి సో ఫాస్ట్గా మూవ్ అయిపోయింది అండ్ ఇక్కడ పిల్లల్ని తీసుకొని ఆ టెంపుల్ కూడా మేము రెగ్యులర్గా వెళ్తూనే ఉంటాము సో చూస్తున్నారు కదా వాతావరణం అసలు ఎంత కూల్గా ఉందంటే అంత కూల్గా ఉంది ఇక్కడైతే మంచు అసలు మేమున్న విజయవాడలోనే అంత అనుకుంటే అది దాటి రాగానే చూస్తే అసలు సో మచ్ అసలు ఎంత అంటే అంత మంచి ఉంది అసలు బ్యాక్గ్రౌండ్ అనేది అసలు బ్యాక్ సైడ్ అటు ఏ ఉంటుంది అనేది కూడా కనిపించట్లేదు అనమాట అంత ఇదిగా ఉంది అండ్ ఈ లోపల మా పిల్లలు కూడా కొన్ని రీల్స్ అయితే చేశారు బస్సులో సో బస్ జర్నీని అయితే బాగా ఎంజాయ్ చేశారనమాట అండ్ నేను కూడా సో మా వారు మా పెద్ద పాప అయితే స్లీపింగ్ మోడ్లో కూడా వెళ్ళారు కాసేపు ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లేచాం కదండి సో వాళ్ళైతే పడుకున్నారనమాట మేమైతే ఎంజాయ్ చేయాలి అండ్ అది అనుకొని సో అన్నీ చూస్తూనే ఉన్నాను అండ్ మీకు కూడా నేను చెప్పాలి అనుకున్నాను కాబట్టి సో చాలా అనుకున్నాను బట్ వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతూ ఉండటం వల్ల నేను అన్నిటినీ యాడ్ చేయలేకపోయాను సో ఇక్కడ సో మా పిల్లలు అండ్ నేను మాత్రం బాగా ఎంజాయ్ చేశామండి సో ఎవరైనా కానీ బస్ జర్నీ ఇప్పటివరకు చేయకుండా ఉండి మాత్రం డెఫినెట్గా చేయండి చాలా బాగుంటుంది బస్ జర్నీ కూడా అండ్ ఓన్ వెహికల్స్ అయితే ఇంకా చాలా బాగుంటుందండి ఎందుకు అంటే మనం ఎక్కడైనా సరే ఇది చూసారా ఈ పల్లెటూరు వాతావరణం కాబట్టి ఎంత బాగుందంటే అంత బాగుంది క్లైమేట్ అనేది ఇక్కడ చల్లగా ఉన్నా బాగుంటుంది ఎండగా ఉన్నా కూడా బాగుంటుంది ఎందుకంటే వాతావరణం అనేది అట్మాస్ఫియర్ అనేది మార్చేస్తుంది అనమాట మన మైండ్ సెట్ని అంతా కూడాను సో రీల్స్ చేసుకునే వాళ్ళకైతే సూపర్గా చేసేసుకుంటూ ఉంటారు అండ్ మేమైతే మోపిదేవికి అయితే రీచ్ అవుతున్నాము అండ్ మేము వెళ్ళే టైంకి అయితే చాలా షాప్స్ అయితే అసలు క్లోజ్లోనే ఉన్నాయి అసలు తీయలేదు అయ్యో అక్కడక్కడ ఒకటి రెండు అంతా అండ్ ఈ లోపల ఇవన్నీ చెప్తున్నారనమాట ఇంకా ఎంత మరి ఒక టెన్ మినిట్స్లో పడుతుంది అనుకున్నారు అండ్ అక్కడ తీసారండి అన్ని షాప్స్ అయితే తీయలేదు సో అయ్యాము రీచ్ అండ్ ఫేమస్ కాబట్టి సో సండే అనగానే ఎర్లీగానే స్టార్ట్ అవ్వాలి లేదంటే మాత్రం అక్కడే బుక్ అయిపోతాం అనమాట సో అందుకోసమని వెయిట్ చేస్తున్నాము ఇంకొక టెన్ మినిట్స్ జర్నీనే ఉందనమాట ఈ లోపల ఇక్కడ చూసారా అసలు వాటర్ కానీ అసలు అదంతా కూడా ఎంత అసలు ఈ క్లైమేట్ అనేది సూపర్గా ఉందండి ఆ ప్లేస్ కూడా అక్కడ ఇంకొక టెంపుల్ కనిపించింది బట్ దానికైతే వెళ్ళలేదు ఈసారి నెక్స్ట్ టైం మాత్రం డెఫినెట్గా వెళ్ళాలి ఆ టెంపుల్ ఏంటనేది చూడాలి ఓన్ వెహికల్ అయ్యి ఉంటే డెఫినెట్గా వెళ్ళిపోయి ఉండేదాన్ని బట్ సండే కదా సో అక్కడ కూడా బాగానే ఉన్నట్టున్నారు క్రౌడ్ అది కూడా కానీ చూడాలి ఏం టెంపుల్ ఏంటి అనేది అయితే నాకైతే తెలియదు సో ఇంకా మేమైతే అయితే అయితే రీచ్ అయిపోయాము అండ్ కనిపిస్తున్నటువంటి గేట్లో నుంచి మనకి అవుట్ సైడ్ అనమాట అవుట్ సైడ్ రావడానికి అనేది సో ఇన్ సైడ్ మాత్రం అటు పక్కనకి ఉంది బట్ ఇక్కడైతే మాత్రం చెప్పులు ఎన్ని పెట్టుకుంటాను కానీ ఫోన్ మొబైల్స్ పెట్టుకుంటాను కానీ అన్నీ అక్కడే అనమాట అండ్ పూజకి కావాల్సినటువంటి సామాగ్రి అన్నీ కూడా అక్కడే అవైలబుల్ ఉంటాయి సో నేనైతే ముందు పూజ సామాన్లు తీసేసుకోవాలి ఇంటి దగ్గర నుంచి తీసుకొని వెళ్దాం అనుకున్నాను కానీ మళ్ళీ జర్నీ కదా సో అన్నీ అటు ఇటు తగులుతూ ఉంటాయి ఎందుకులో అని చెప్పని సో అక్కడికి వెళ్ళాకే తీసుకున్నాను సో వెళ్ళి పూజ సామాన్లు అన్నీ తీసేసుకున్నాను అండ్ మా పిల్లలు నేను పట్టుకున్నాము అండ్ ఇంక ఇప్పుడైతే ఎంటర్ అవ్వాలి అండ్ టెంపుల్కి అయితే వెళ్ళేసి వచ్చేసాము ఎందుకంటే టెంపుల్ లోపలికి మొబైల్స్ ఎలా లేదండి అంతకుముందు ఎలా ఉంది సో ఇప్పుడు లేదు కాబట్టి సో లోపల ఇన్సైడ్ అనేది నేను చూపించలేకపోయాను బట్ దర్శనం అయితే మాత్రం సూపర్గా అయ్యింది అండి అండ్ మేమైతే బ్రేక్ఫాస్ట్ కూడా ఫినిష్ చేసేసాము అక్కడ హోటల్స్ అనేవి అంతగా లేవు కానీ బట్ ఉన్న దగ్గర మాత్రం ఫుడ్ అయితే మాత్రం చాలా బాగుండింది సో బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసుకొని అండ్ ఇంకా తెలిసిందే కదండి పిల్లలు ఎక్కడికి వచ్చినా కానీ ముందు వాళ్ళు టాయ్స్ చూసుకుంటారు వెళ్ళేటప్పుడు అడిగారు వచ్చాక తీసుకుందాం అని చెప్పని ఇంకా వచ్చాక ఇంకా స్టార్ట్ అనమాట బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసి వెంటనే ముందు అక్కడికే వెళ్ళాము అండ్ వాళ్ళైతే చూస్ చేసుకుంటున్నారు అక్కడున్న టాయ్స్ అన్నీ కూడా వీళ్ళు ఆల్రెడీ చాలాసార్లు ఆడారు కొనుక్కున్నారు బట్ అయినా కానీ మళ్ళీ కావాలనిస్తుందని చూసుకుంటున్నారు అనమాట వాటిలో ఇంకేమైనా అది బెస్ట్ ఉన్నాయా అని చెప్పని చూసుకుంటూ అయ్యో సెలెక్ట్ చేస్తున్నారనమాట సో పాప బాల్స్ ఏయో తీసింది ఓకే లైటింగ్ బాల్ తీసిందనమాట పాప కూడా సేమ్ పెద్ద పాప ఏది తీసుకుంటే పాప కూడా అదే తీసుకుంటూ ఉంటుంది అనమాట ఇద్దరు సేమ్ టు సేమ్ తీసుకుంటారు మేము కూడా అంతే సో ఆడుకుంటారు అనమాట బాల్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఇంక వన్ ఫిఫ్టీ అలా చెప్తున్నారండి సో వాటిలో ఏమి ఉండదు కానీ పిల్లల్ని చూస్తే అంతే సూపర్ కాస్ట్లు చెప్తారు సో చూసారు కదండి అది టెంపుల్ అనమాట బట్ దాని పక్కనే ఇవన్నీ పూజ సామాన్లు అన్నీ కూడా అవైలబిలిటీ ఉంటూ ఉంటాయి అండ్ ఇక్కడ పెళ్ళైన జంట కూడా వస్తూ ఉంటారనమాట కొత్తగా పెళ్ళైన జంట కూడా వస్తూ ఉంటారు పెళ్ళి కాని వాళ్ళు పెళ్ళి కావాలని పిల్లలు పుట్టాల్సిన వాళ్ళు లేని వాళ్ళు పిల్లలు కావాలని అలా మొక్కుంటూ ఉంటారనమాట ఏం కావాలని చెప్పి ఏం జరగాలని మొక్కుకున్నా తప్పకుండా జరుగుతుంది చాలా ఫేమస్ టెంపుల్ సో బస్సెస్ కూడా అక్కడే ఆగుతాయండి చక్క టెంపుల్ దగ్గరే ఆగితే మళ్ళీ టెంపుల్ దగ్గర మళ్ళీ మనం ఎక్కొచ్చు అనమాట చెప్పని సో మేమైతే మళ్ళీ రిటర్న్ బస్ కూడా ఎక్కేసాము సో రిటర్న్లో ఉన్నాము అండ్ కొంచెం టైడ్ అయితే అయిపోయారు ఎందుకంటే లోపల అన్నీ పూజ అంతా చేసుకొని అన్నీ ఫినిష్ చేసుకొని రావాలి కదా అండ్ అక్కడ నుంచి మళ్ళీ ఫుడ్ అదంతా బ్రేక్ఫాస్ట్ అన్నీ కూడా అక్కడ హోటల్స్ అన్నీ అంత కన్వీనియంట్గా లేవు సో అవన్నీ చూసుకొని సో అందుకని కొంచెం టైర్డ్ అయ్యారు కొంచెం లో అయ్యారనమాట పిల్లలు అండ్ ఇప్పుడైతే మాత్రం అసలు ఎండ అంతా ఇంత లేదు సూపర్గా ఉందన్నమాట ఎండ మాత్రం అండ్ ఇక్కడైతే ఈ జర్నీలో మనం రిటర్న్ వచ్చేటప్పుడు అయితే మాత్రం అన్నీ చక్కగా చూసి అంతా చక్కగా ఆడుతూనే వచ్చారు వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ కొంచెం మాత్రమే కొంచెంసేపు లూగా అన్నా కానీ ఏ వస్తేసాక ఇంకా తెలిసిందే కదండి ఏ మళ్ళీ రీస్టార్ట్ అనమాట సో అవి కొనుక్కున్నానని చెప్పని చెప్తుంది సో అందుకని చెప్పని సరళని చూపిస్తున్నాను అనమాట అండ్ మళ్ళీ మా చిన్న పాప మీకు హాయ్ చెప్తుంది అనమాట సో జర్నీ అయితే మాత్రం చాలా ఎంజాయ్ చేసాం ఇలా వచ్చేదాలో ఇలా సైడ్ ఫ్రూట్స్ కానివ్వండి వెజిటేబుల్స్ కానివ్వండి అన్నీ ఉంటూనే అనమాట అండ్ మనకి సూపర్ మార్కెట్స్లో దొరికే కానీ ఇంకా చాలా ఫ్రెష్గా ఇంకా చాలా క్వాలిటీగా ఉంటాయి అనమాట ఎందుకంటే అవన్నీ పొలాలు కాబట్టి సో అక్కడి నుంచి తీసుకొని వచ్చి వెంటనే డైరెక్ట్గా అమ్ముతారు కాబట్టి ఇంకొంచెం ఎక్కువగా కూడా స్టోరేజ్ కూడా ఉంటాయి అనమాట అండ్ రిటర్న్లో నెమలికలు తీసుకున్నాము మేము పిల్లలు కావాలన్నారు సో బస్ స్టాండ్ అయితే వచ్చేసంగా సో ఇంకా ఇంటికి వెళ్ళిపోయి సండే కా సో మేమైతే ఇంకా బస్ స్టాండ్ అయితే రీచ్ అయిపోయాము అండ్ ఇంకా నెమలికలవి అవన్నీ తీసుకున్నారు పిల్లలు సో ఇంక ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోయే లంచ్ అదంతా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి అండ్ ఇప్పుడు దాకా అయితే చాలా గ్యాప్ వచ్చింది బట్ నేనైతే ఇవ్వలేదు అదైతే వచ్చేసిందండి చాలా కంటెంట్ అన్నీ చాలా అనుకున్నాను బట్ అయితే కుదరలేదు సో ఇక్కడ నుంచి మీకు రెగ్యులర్గా వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి మీకు ఇంకేదైనా కంటెంట్తో కావాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా మీరు కామెంట్ చేయండి నేనైతే ఆ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్